अल्लूरी सीतारामराजु जिला जीकेबीडी मंडलम दारकोंड पंचायती बादुडे बादुडु कार्यक्रमनु माजी एमएलए गिड्डी ईश्वरी निर्वहिंचारु। प्रजल दग्गरकु वेल्ली वारिकि उन्न समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। गिरिजन प्रांतंलो उंटुन्न आदिवासी अयिन गिरिजनुलनु नम्मिंचि मोसं चेसिन सीएम जगन मोहन रेड्डिनि गद्दे दिंपालन्नारु। ఏదైతే ఈ కార్యక్రమంలో ప్రజల వద్దకు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా వెళ్ళాము। ఈ రోజు చాలా సమస్యల్ని వాళ్ళు మా ముందు పెట్టడం జరిగింది। ఎందుకంటే ఈ రోజు గుమ్మిరేవల పంచాయతీకి రోడ్డు వచ్చిందంటేనే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు హయాంలో 16 కోట్ల రూపాయలు కేటాయించి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు ఆ రోడ్డుని సాధించుకున్నా। अदे मा मोट्टमोदटि विषयं। अलागे दारकोंड गानी दुप्पुलवाडलो गानी ग्रामाललो सीसी रोड्लु गानी अलागे कालवल गानी मंचिनीटि सौकर्यं कूडा गत 5 संवत्सराल कालंलो मेमु चेसुकोवडं जरिगिंदि। कानी ई रोजु एदैते मा गिरिजनलंता फ्यान गुर्तुकि एसि रावाली जगन कावाली जगन अंटू ఒక్క ఛాన్స్ అనుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు। ఆదివాసీల నమ్మకాన్ని బొమ్ము చేస్తూ ఈ రోజు వరకు మా ప్రాంతాల వైపు అభివృద్ధి ఎలా ఉందో కూడా కన్నెత్తి చూడలేనటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పరిస్థితి। స్థానిక ఎమ్మెల్యే నేను మేము గ్రామాల్లో వెళ్లి అడిగినప్పుడు ఏ రోజు కూడా ప్రాంతాల్ని కనీసం సందర్శించలేదంట। నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ప్రజల ఓట్లు కావాలి గానీ ప్రజల కష్టాలు మీకు అక్కర్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని నమ్మి రెండు దఫాలుగా కాన్గుర్తుకు ఓటేశారు, కానీ ఈ రోజు మీరు పరిపాలనలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటినప్పటికీ మా ప్రాంతాలకి దాదాపుగా సీలేరు నుంచి ఆర్వి నగర్కి గత 2014 నుంచి 19 సంవత్సరంలో 84 కోట్లు సప్లైన్లో నిధులు కేటాయించి ఆ రహదారిని పక్క రాష్ట్రానికి వెళ్లాల్సినటువంటి రహదారిని మేము టెండర్లేసి 3 కంపెనీలకు ఇస్తే కనీసం ఈ రోజు వరకు కూడా రహదారి పనులు ఇసుమంతైనా మీరు ముట్టలేదు। అంటే మా గిరిజనులంటే మీకు కక్ష, ఓట్లేశారు గనక వాళ్ళు ఎలాగైనా పడుంటారన్నటువంటి ఒక యావగింప, మీరు దీని సమాధానం చెప్పి తీరాలి। ఎందుకంటే అభివృద్ధి ఉండాలంటేనే ఖచ్చితంగా రహదారులు ఉండాలి। ఆ రహదారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో సైకిల్ గుర్తుకు ఓటు వేయకపోయినా పెద్ద మనసుతో మా గిరిజనుల్లో ప్రాంతాలన్నింటిని మా నియోజకవర్గాన్ని 800 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ వేయడం జరిగింది। ఈరోజు మీరు ఓట్లు దండుకున్నారు కానీ మా ప్రాంతాల అభివృద్ధిని కనీసం మీరు పట్టించుకోలేదు।